హలో ఎవ్రీవన్, ఏపీ పాలిసీ 2024 యొక్క ఫీ పేమెంట్ అయితే మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇది ఆన్లైన్లోనే మీరు ఫీ పేమెంట్ చేసుకోవచ్చు. మీరు చేసేటప్పుడు మాత్రం మొబైల్ నుండి ఫీ పేమెంట్ చేయడం అయితే స్టాప్ చేయండి. ఎందుకంటే మొబైల్ నుండి పే చేస్తుంటే మీరు రీఫ్రెష్ చేసినా లేదంటే అక్కడ సర్వర్ సైడ్ బిజీ వచ్చినా కూడా మీరు పే చేసిన ఫీ అనేది మనకి డెబిట్ అయిపోతుంది. బట్ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు మీరు మళ్ళీ ఫీ పే చేయాలని వస్తుంది. కాబట్టి టు అవాయిడ్ ఫర్ రీపేయింగ్ ద ఫీ, సో మీరు ఏం చేయాలి అంటే ఆన్లైన్ సెంటర్స్కి వెళ్ళి చేయండి, లేదా మీ దగ్గర డెస్క్టాప్ ల్యాప్టాప్ కానీ ఏమైనా ఉంటే వాటిలో అయితే వెళ్ళి చేసుకోవచ్చు. ఓకే, ప్రాసెసింగ్ ఫీ టు బి పేడ్ అనేది మీ అందరికీ తెలుసు, 700 ఫర్ ఓసీబీసీ, 250 ఫర్ ఎస్సీఎస్టీ. ఓకే, సో ఏం లేదు, ఇక్కడ చూడండి, ప్రాసెసింగ్ ఫీ క్యాన్ బి పేడ్ బై ద క్యాండిడేట్ యూజింగ్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ త్రూ నెట్ బ్యాంకింగ్ ఫ్రమ్ 25/5/2023. సో ఈ రోజు నుండి కాదు, 25/5/2023 అని ఉంది అక్కడ, అది తప్పది, 24 అది, ఎందుకంటే ఇయర్ 24 కాబట్టి. ఓకేనా, సో ప్రాసెసింగ్ ఫీ అనేది క్యాన్ బి పేడ్ బై ది క్యాండిడేట్స్, ఒకసారి వాళ్ళు మార్చుకోవాలి అది. ఓకే, నెక్స్ట్ ఎలా పే చేయాలి అంటే చూడండి, ఇక్కడ పే ఫీ ఆన్లైన్ ఉంది కదా, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి. పే ఫీ ఆన్లైన్ అని క్లిక్ చేసిన తర్వాత ఓకే, సో హియర్ ఏపీ పాలిసీ ఎట్ హాల్ టికెట్ నెంబర్ మీరు అక్కడ అడుగుతుంది, అది ఎంటర్ చేస్తారు. తర్వాత ర్యాంక్ అడుగుతుంది, ఎంటర్ చేస్తారు. అండ్ ఎంటర్ ఇమేజ్ టెక్స్ట్ షోన్ బిలో, ఇక్కడ చూసారు కదా క్యాప్చా ఉంది కదా, అది మీరు అక్కడ ఎంటర్ చేయాలి కరెక్ట్గా. ఓకే, ఆ తర్వాత పే ఫీ ఆన్లైన్ అని ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యూ విల్ బీ, ఇక్కడ చూసారు, ఇక్కడ ద క్యాండిడేట్ విల్ బి డైరెక్టెడ్ టు ది పేమెంట్ గేట్వే. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీరు పేమెంట్ గేట్వేకి వెళ్ళిపోతారు. అక్కడ క్రెడిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూస్ చేస్తూ మీరు మీ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పే అని క్లిక్ చేయండి. పే అయిపోతుంది, వెయిట్ చేయండి పే అయ్యే వరకు. అప్పుడు దెన్ వన్స్ ద పేమెంట్ ఈజ్ సక్సెస్, క్లిక్ ఆన్ ప్రింట్ బటన్. ఓకే, ఆ ప్రింట్ బటన్ మీద మీరు క్లిక్ చేయండి. అండ్ టేక్ అ ప్రింట్అవుట్ అండ్ ప్రొడ్యూస్ ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్. చెప్పాను కదా, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అప్పుడు ఆ టైంలోనే మనకి అలాంగ్ విత్ అదర్ డాక్యుమెంట్స్ ఈ ప్రింటింగ్ అనేది కూడా కావాలి. ఏదైతే ఆన్లైన్ పేమెంట్ చేస్తారో ఆ దాని యొక్క ప్రింట్ కూడా కావాలి. ఓకేనా, సో అది కూడా మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రింట్ చేసుకోండి, రిసిప్ట్ని వాళ్ళకి ప్రింట్ ఇవ్వమని చెప్పండి నెట్ సెంటర్ వాళ్ళకి. ఓకే, ఒక్కసారి మీ పేమెంట్ అయ్యిందా లేదా అని చెక్ యువర్ పేమెంట్ స్టేటస్ యూజింగ్ ఆన్లైన్ పేమెంట్ స్టేటస్. ఓకే, ఇక్కడ చూసారు కదా పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా, అది చెక్ చేసుకోండి దాని మీద క్లిక్ చేసి. ఓకే, సో అప్పుడు మీకు పేమెంట్ అయిందా సక్సెస్ఫుల్గా లేదా అని తెలిసిపోతుంది. ఒకవేళ పేమెంట్ అవ్వలేదు అంటే మీది ఫెయిల్యూర్ అయినట్టు, మళ్ళీ పే చేయాలి. పే చేయకుండా ఉంటే మాత్రం ఎటువంటి ఇది మనకు అవ్వదు. ఒకవేళ అలా కనుక ఎవరికైనా డెబిట్ అయిపోతే మనీ పేమెంట్ అవ్వకుండా అవి మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్లోకి పడే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఓకే, తర్వాత ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ అమౌంట్ విల్ బి క్రెడిటెడ్ బ్యాక్ ఇన్ టు యువర్ అకౌంట్ ఆఫ్టర్ 2 వర్కింగ్ డేస్. చూస్తారు కదా 2 వర్కింగ్ డేస్లో వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ కాంటాక్ట్ నియరెస్ట్ హెల్ప్ లైన్స్ అంటే ఫర్ ఎనీ అదర్ క్లారిఫికేషన్స్. సో ఇది మనకైతే మెన్షన్ చేస్తారు. ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీ అయితే పే చేసేసి అది కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. ఇక్కడ చూసారా, క్యాండిడేట్స్ విత్ రిజిస్ట్రేషన్ ఫీ పేడ్ ఓన్లీ ఆన్ ఆర్ ఆఫ్టర్ 25th May విల్ బీ కన్సిడర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి చూసుకొని జాగ్రత్తగా పే చేయండి, ఈరోజు పే చేసేసి తప్పులు చేయకండి. ఓకే, ఇది వీడియో. నెక్స్ట్ ఇంకా ఏ వీడియోస్ కావాలో కమెంట్ చేయండి, నేను చేస్తాను.